మెదక్ జిల్లా రామహంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె జన్మదినం సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గారు ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, పిఎస్ఈఎస్ చైర్మన్ బాధి చంద్రం, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు పద్మా దేవేంద్రరెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము రామాయంపేట మున్సిపాలిటీ పరిధి నందు ఈ బ్లడ్ క్యాంపు, అదేవిధంగా హెల్త్ క్యాంపు ఏర్పడడం చేయడం జరిగింది. ఆ మేడం గారు ఇంకా ముందు ముందు ఇంకా పనులు ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలని, అదేవిధంగా ఆయు ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పళ్ళు బ్రెడ్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పేషెంట్లకు.